జగిత్యాలపట్నంలోని 23వ వార్డు కొత్త బస్ స్టాండ్ చౌరస్తాలో 4 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డు డ్రైన్ కి శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగిత్యాల అతి పురాతన పట్టణమని ఒకప్పుడు ఇక్కడ ఎస్ఆర్ఎస్పీ చీఫ్ ఇంజనీర్ ఆఫీసు అగ్రికల్చర్ ఉన్నత అధికారుల కార్యాలయాలు ఉండేవని కాలక్రమేణా ఎస్ఆర్ఎస్పీ కాల్వ పూర్తవడం సెల్గల్ అగ్రికల్చరల్ ఫామ్ నిర్లక్ష్యానికి గురై ఆయా కార్యాలయాలు ఇక్కడ నుండి తరలిపోయాయని ఇతర పట్టణాల్లో పోల్చితే మెట్పల్లి గ్రామ పంచాయతీ నుండి మున్సిపల్ ఏర్పడిన తర్వాత చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని అక్కడ రోడ్ల వెడల్పు జనాభా పరంగా తక్కువ ఉన్నదని జగిత్యాల మాత్రం రోడ్లు వెడల్పు తక్కువగా ఉండి జనాభా పరంగా ఎక్కువ ఉన్నాయని ఇదంతా గత పాలకుల నిర్లక్ష్య ప్రభావమేనని ఇప్పుడున్న కొత్త బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ రోడ్ల వెడల్పు కులమతాలకు అతీతంగా చేశామని అన్నారు. రాబోయే రోజుల్లో జగిత్యాల నూతన మున్సిపల్ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణంలో నడుస్తున్న సర్వే కార్యక్రమాన్ని బల్దియా చైర్పర్సన్ కమిషనర్ కౌన్సిలర్లు శానిటేషన్ పై శ్రద్ధ వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ రావిణితో పాటు స్థానిక కౌన్సిలర్ జుంబత్తి రాజకుమార్, పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, కమిషనర్ మారుతి ప్రసాద్, ఆర్టీఏ జిల్లా సభ్యులు సుధాకర్ రావు, మైనారిటీ అధ్యక్షుడు ముజాహిద్ బాయ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులలో ఎందుకంటే ముఖ్యంగా ప్రజలు చాలా వరకు ఇక్కడ మెయిన్ రోడ్ చౌరస్త దగ్గర కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి ఆ విస్తరణలో భాగంగానే కొంత డ్రైన్ కూడా పాత డ్రైన్ దానికి సంబంధించి కొంత రిపేర్ కూడా చేయవలసిన అవసరం ఉంది. మరి దానిలో భాగంగానే ఈరోజు మున్సిపల్ తరఫు నుంచి 4 లక్షల రూపాయల వ్యయంతో ఈరోజు కొత్త డ్రైన్కి డాక్టర్ సంజయన్న గారి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు ముందు నుంచి కూడా మున్సిపల్ వ్యవస్థని సమర్పితం చేసే దిశగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వినూత్నంగా కూడా చేపట్టడం జరిగింది. మరి దాని దిశగా మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. మరి వారి వారధులుగా కూడా మరో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయన్న గారు కూడా ముందు నుంచి ప్రజల అవసరాలను దగ్గరగా చూసిన వ్యక్తి. మరి వారికి ఏమేం కావాలో ఆ సౌకర్యాల కల్పనతో పాటుగా మరి జగిత్యాల పట్టణం ముందు నుంచి కూడా చాలామందికి తెలిసిందే సిటీ ఆఫ్ ఫోర్ పాయింట్స్గా కూడా ప్రాముఖ్యత చెందింది. మరి ఆ 4 పాయింట్స్ని మనం అందరం చెప్పుకుంటూ ఉన్నాం, కానీ ఇంతవరకు ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు ఆ 4 పాయింట్స్ గురించి. 4 చెరువులు ఏవైతే ఉన్నాయో, చింతగుంట చెరువు, కండ్లపల్లి చెరువు, మరియు మోత చెరువు, ముప్పాల చెరువు గురించి. మరి సంజయన్న గారు వచ్చిన తర్వాతనే మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన చింతగుంట చెరువు మరి చాలామంది అటు సైడ్ వెళ్తూ ఉంటారు వాకింగ్ కానీ దానికనే, అది ఇప్పుడు అది ఇప్పుడు వెళ్తున్నారు. మరి అది అభివృద్ధి జరిగిన తర్వాత ఇంతకుముందు దుర్వాసనకు మాత్రమే అది కేంద్రంగా ఉండేది. మరి సంజయన్న గారు వచ్చిన తర్వాత మినీ ట్యాంక్ బండ్ లాగా తయారైపోయి అక్కడ ఇప్పుడు బతుకమ్మ గార్డ్స్ కూడా ఉన్నాయి. అలాగే మరి సంజయన్న గారి సూచనల మేరకు అక్కడ ఒక పార్క్ను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది 25 లక్షల రూపాయల వ్యయంతో. మరి దానికోసం అక్కడ ఒకటి మరి చాలామంది అక్కడికి వాకింగ్కి వెళ్తూ ఉంటారు, అక్కడ ఒక ఓపెన్ జిమ్ కూడా చేయండి అని వారి సూచనలు ఇవ్వడం జరిగింది. చెప్పినట్టుగా వారి సూచనల మేరకు అది కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. మరి ఒకవైపు చూస్తే మోత చెరువు మొన్ననే రీసెంట్గా సంజయన్న గారు కండ్లపల్లి చెరువును కూడా పరిశీలించడం జరిగింది. అవన్నీ కూడా బతుకమ్మ గార్డ్స్తో చక్కగా ప్రజలకు రెడీ అయిపోయి ఉన్నాయి. మరి పట్టణంలోని ప్రతి ఒక్క విషయాన్ని కూడా సునిక్షిత
దృష్టితో పరిశీలిస్తూ ఉన్నారు. మేము కూడా ప్రతి ఒక్క విషయం కూడా వారి దగ్గర నుంచి సూచనల మేరకు ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. మరి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతున్నాము, మున్సిపల్ తరఫున రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, మాకు ఇది కావాలని గౌరవ కౌన్సిల్ సభ్యులు మరి వారందరూ కూడా మాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. మరి ప్రజలందరూ కూడా మేము చేస్తున్నాం కార్యక్రమాలు, కానీ వాటిని పరిశుభ్రతంగా మెయింటైన్ చేయడం మాత్రం మీ మీదే ఉంటుంది. ఎందుకంటే ఏ ఒక్క కార్యక్రమం విజయవంతం కావాలన్నా కూడా మీ భాగస్వామ్యం కావాలి. దయచేసి ప్రజలందరూ కూడా మీకు చెత్త డస్ట్బిన్లు ఇచ్చామో వాటిని వినియోగించండి. మరీ ముఖ్యంగా మా వ్యాపార సోదరులు, మరి వేరే ఇంటెన్షన్ ఏం లేదండి, అన్నదే భావించకండి. దయచేసి చెత్తను బయట పడేయకండి. మా మున్సిపల్ వెహికల్ వస్తుంది, మరి వ్యాపారస్తుల కోసం పట్టణంలోని కొత్త బస్టాండ్ కూడలిలో ఈనాడు జైన్ ఇక్కడ మురికి కాలువ భూమి పూజ కార్యక్రమానికి జగిత్యాల అతి పురాతనమైన పట్టణం, చారిత్రాత్మకమైన పట్టణం. ఈ పట్టణం ఎన్నో విధాలుగా ప్రాముఖ్యత చెంది ఉండింది. ఏనాడో ఇక్కడ నాలుగు జిల్లాలకు కలిపి చీఫ్ ఇంజనీర్ ఆఫీసు, ఇరిగేషన్ దాని విషయంలో అంటే మన వరద కాలువ కానీ ఎస్ఆర్ఎస్పి కాలువ కానీ వీటన్నిటి విషయంలో, అదేవిధంగా వ్యవసాయ పరిశోధన కేంద్రాలు, ఆగ్రో ఇండస్ట్రీస్, చలిగాలి ఫామ్, ఇవన్నీ కూడా డెవలప్ అవడంతో గ్రామాలలో సంపద పెరగడం, జగిత్యాల పట్టణంలో చాలా గొప్పగా ఉండేది ఒకప్పుడు గడియారం కాడ. ఆ కాలక్రమేణా ఎస్ఆర్ఎస్పి మన కాగానే ఈ చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ ఇవన్నీ ఇక్కడ నుంచి తరలిపోవడం, ఆగ్రో ఇండస్ట్రీస్ వైపు మూతపడడం, చలిగాలి ఫామ్ మూతపడడం, ఈ రకంగా కొంత అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందలే వేరే పట్టణాలను చూస్తే. కరీంనగర్ అయితే కదా అందరంతో దూరం పోయింది. మొన్ననే మాట వరుసకు గౌరవ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు చెప్తూ ఉంటారు, ఏసీఆర్లో సినిమా చూడాలంటే జగిత్యాల వస్తుంది. వాస్తవం కరీంనగర్ కంటే కూడా మంచి సినిమా టైం జగిత్యాల కథ అది చెప్పిన మాట ఇది. ఆ సందర్భంలో కొంతమంది జిల్లా స్థాయి స్టాఫర్లు కూడా ఉండరు అక్కడ. మరి ఈ విషయం చాలామంది ఇక్కడ ప్రాంతాలు తెలుసు. ఇక కొరుట్లో అయితే చాలా చిన్నవాళ్ళు, మెట్పల్లి అయితే గ్రామ పంచాయతీ మన ముందట మొన్నమోన మున్సిపాలిటీ అయింది. కానీ గత 20 సంవత్సరాలలో జాతీయ రహదారి పొడవున అక్కడి శాసనసభ్యులు ఒక అడుగు ముందడుగేసి 100 ఫీట్ల రోడ్డు ఎప్పుడు 1999లో అంటే 21 సంవత్సరాల క్రితమే 100 ఫీట్ల రోడ్డు చేసుకొని ఆ పట్టణాన్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. పోయిన టర్మ్లో అప్పుడు నేను ఓడిపోయి ఉండడం కొంత కంపారిటివ్లీ కొరట్ల నియోజకవర్గం కంటే జగిత్యాల మున్సిపాలిటీకి కొంత నిధులు తక్కువచ్చిన మాట వాస్తవం. ఎందుకంటే రైతక్క గారు సహకారంతో ఆమాత్రం కూడా తెచ్చుకోగలిగినాం. అప్పుడున్న పరిస్థితుల్లో మొక్కుబడిగా మాట్లాడమే తప్ప, ప్రభుత్వాన్ని విమర్శించడమే తప్ప ఎన్నడూ కూడా అభివృద్ధి ఇది కావాలని అడిగిన వాళ్ళు లేరు. ఏమన్నా అడిగితే కొద్దిగా యావర్ రోడ్ పెద్దగా చేయమని అడిగినాం, చేయలేదంటారు. జగిత్యాల పట్టణం అంటే యావర్ రోడ్ ఒకటే కాదు, వాస్తవానికి చాలా విషయాలు ఉన్నాయి. జగిత్యాల పట్టణాన్ని విస్తరించాల్సిన అవసరం ఉండింది. జస్ట్ 17 స్క్వేర్ కిలోమీటర్లు, కొరుట్ల మొన్న పెద్దగా చేయకముందే 25, మన 17 జనాభా చూస్తే కొరుట్ల కంటే డబల్ మనం. అంటే ఈనాడు కూడా ఇలా రాజకీయం అని కాదు కానీ ఆలోచన చేయలేదు. దానివల్ల చాలా ఇరుకైన సందులు, ఇరుకైన రోడ్లు, మెయిన్ రోడ్ ఇవన్నీ ఇబ్బందులని. ఆ సందర్భంలో విధి లేని పరిస్థితుల్లో మరి బస్టాండ్ కూడా కనబడతలేదు, సర్కారు దవాఖాన కూడా కనబడతలేదు. బస్టాండ్ కోవాలంటే ఆడ ఆటో ఆపుకునే పరిస్థితి లేదు, దవాఖాన కోవాలంటే ఆటో ఆపుకునే పరిస్థితి లేని సందర్భంలో ఈ విషయాలు నేను ఎలక్షన్ కంటే ముందే కూడా చెప్పిన, అన్నపూర్ణ చౌరస్తా నిలబడే చెప్పినాం, ఇవన్నీ తీసేస్తాం, మహిళా డిగ్రీ కాలేజ్ ముందు ఇంత ఘోరంగా ఉండద్దు, ఆ చౌరస్తా ధర్మపూర్ రోడ్డు పాత బస్టాండ్లో నిలబడి చెప్పిన మున్సిపల్ కాంప్లెక్స్ కొన్ని రూములు కూడా తీసేస్తామన్నా మొన్న తంతెలు కూడా తీసేసినాం అన్నమాట ప్రకారం, అవన్నీ కూడా పెద్దగా జరుగుతున్నాయి. అట్లనే పాత బస్టాండ్ చౌరస్తాలో చాలా యాక్సిడెంట్లు అవుతుండే, ఇవన్నీ కూడా చేసాం. డివైడర్లు కూడా పెట్టడం జరిగింది. ఇవాళ కొంత ఫేస్ లిఫ్ట్ ఇవ్వడానికి అంటే పట్టణాన్ని కొంత సుందరీకరించడానికి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా రోడ్డు వెడల్పు కార్యక్రమాల్లో
కొన్ని నిర్మాణాలు తీసిన సందర్భంలో మాకు కూడా బాధ అనిపిస్తుంది ఎందుకంటే అందులో నిర్మాణాలు పోయిన వాళ్ళలో చాలా మంది నాకు దగ్గర వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది కానీ రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా కొంతమంది వాళ్ళు క్రియేట్ చేస్తారు కాబట్టి ఛాన్స్ లేదు రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇక్కడ డ్రైన్ చాలా పాతది ఉండింది ఆ సందర్భంలో అవన్నీ తీసినప్పుడు ఆ డ్రైన్ కూడా చాలా దూరంగా ఉన్నదని చెప్పారు స్థానిక మా మిత్రులు అదేవిధంగా యువ కౌన్సిలర్ రాజ్ కుమార్ గారు మళ్ళీ దోమలు ఎక్కువైనాయని చెప్పి కంప్లైంట్ వస్తూ ఉంది చాలా బ్రహ్మాండంగా ఉండింది మరి దయచేసి మేము మళ్ళీ ఒకసారి శానిటేషన్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి మనకి సర్వే ఇవన్నీ నడుస్తున్నాయి కూర్చున్నాం కానీ అన్నిటికంటే ప్రాధాన్యత శానిటేషన్ ముఖ్యంగా మన రోడ్లు మోడ్లు పరిశుభ్రంగా ఉండేవి ఇంటింటికి కూడా మన వాళ్ళని అక్కడ ఆర్పీలకు చెప్పి ప్లాస్టిక్ అదేవిధంగా తడి చెత్త పొడి చెత్త వేరే వేసేటప్పుడు చూడాలి ఇప్పటికే మనం డంపింగ్ యార్డ్ కూడా ఇక్కడ ఉంటే చాలా పెద్దది మనం ఏర్పాటు చేసుకున్నాం మన ఇంటింటికి పోయే చెత్త పోయేది కూడా ఉంది అవన్నీ కూడా చేసుకున్నాం